बा ब्रेकिंग न्यूज भारत को रफेल राकतो चप्पूंटुना पाकिस्तान రఫేల్ వచ్చినా రాకపోయినా ఇండియా అంటే పాకిస్తాన్కి ఎప్పుడూ భయమే. మరన్ని పైసలు అంటే ఎందుకున్నారు బా? ఫైటర్ జెట్స్ అప్డేట్ చేస్తున్నారు అంతే. ఓహో, బా బా సెన్సేషనల్ న్యూస్. కోవిడ్ కి వ్యాక్సిన్ వచ్చిందట? అరే అది క్లినికల్ ట్రయల్స్ కే 2 ఇయర్స్ పడుతుంది. అంటే అది ఫేక్ న్యూస్? బా బా క్రేజీ న్యూస్. అర్జీవి అయ్యప్ప మాల వేసాడంట. రే అది 100% ఫేక్ న్యూస్ రా. ఎట్లా చెప్తున్నా బా? కామన్ సెన్స్ రా. హలో అమ్మమ్మ. మేము బాగున్నాం, మీరెలా ఉన్నారు? ఉంటా మరి. వేణు, ఈవినింగ్ వచ్చేటప్పుడు మార్కెట్ నుంచి ఫ్రూట్స్ తీసుకురా. రేపటి నుంచి మహాలక్ష్మి ఉపవాసం ఉంటుంది. అవసరమా చెప్పు. అమ్మమ్మ చెప్పింది ఈ మంత్ ఉపవాసం ఉంటే మంచి హస్బెండ్ వస్తాడంట. నాట్ ఎగ్జాక్ట్లీ. ఎవరి నమ్మకాలు వాళ్ళకుంటాయి. నమ్మడం తప్పు కాదు, కానీ బ్లైండ్ గా నమ్మడమే తప్పు. మరి ఈ మంత్ ఉపవాసం ఎందుకుంటారు నువ్వు చెప్పు. వెదర్ చేంజ్ అవ్వడం వల్ల ఈ మంత్ చాలా వైరల్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, మెయిన్లీ ఫుడ్ ద్వారా. సో ఉపవాసం ఉంటే మహాలక్ష్మి ఆరోగ్య లక్ష్మి అవుతుంది. నాట్ ఎగ్జాక్ట్లీ మై డియర్ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్. మహాలక్ష్మి, ఈ సీన్ చూస్తే నీకేమనిపిస్తుంది? నాకు చాలా బాధేస్తుందిరా, బట్ ఐఎమ్ హ్యాపీ. కృష్ణుడు వచ్చి కాపాడాడు కదా. ఐ లవ్ కృష్ణ. అండ్ యు నో వాట్, కృష్ణ నోస్ ఎవ్రీథింగ్. ఒకవేళ కృష్ణుడు రాకపోయి ఉంటే ఏం జరిగేది? నాస్టీ ఫెలో. నిన్నసలు వెయిట్, ఐ విల్ ఆన్సర్. టెల్ మీ సంథింగ్, నాకు కష్టం వచ్చినప్పుడు నువ్వు హెల్ప్ చేయవా? ఆబ్వియస్లీ చేస్తా. దెన్ నీలోనూ దేవుడు ఉన్నాడు. అరే అందులోని మంచే దేవుడు, చెడే దయ్యం. మహాభారతంలో అన్నీ ఉంటాయి. ఇట్స్ వే ఆఫ్ లైఫ్. మరి భారతం రాసింది ఎవరు? అది కూడా తెలీదా? వేదవ్యాసుడు. ఇంకా ఆయన బర్త్డే రోజు గురు పౌర్ణమి కూడా జరుపుకుంటాం. అవునా? మరి వ్యాసుడు గురువు ఎవరు? అది అయినా మనం ఏ బుక్ చదివినా అందులో మంచి గ్రహించాలి, కానీ ఇలా క్వశ్చన్లు అడగకూడదు. క్వశ్చన్స్ కాదు మచ్చా. ఉండు, నేను చెప్పేది పూర్తిగా విను. గీత నుండి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ధర్మో రక్షిత రక్షిత. కృష్ణుల్లాంటి రథసారథి, అర్జున్ లాంటి వీరుడు, ద్రోణుల్లాంటి గురువు, భీష్ముల్లాంటి విధేయుడు, భీముల్లాంటి ఫైటర్, ధర్మరాజు లాంటి రాజసం, నకుల సహదేవుల్లాంటి నేర్పు, దుర్యోధను లాంటి పరాక్రమం, కన్నుల్లోని చాలి, ఇలా చాలా ఉన్నాయి. అవునా? మరి ద్రౌపది వస్త్రాభంగం జరిగినప్పుడు ఎటుపోయిన రా వీళ్ళంతా? కృష్ణుడు వచ్చి కాపాడాడు. మా లక్ష్మి, గెట్ మీ సమ్ వాటర్ ప్లీజ్. కొంచెం దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్, నీకు పెళ్ళైంది అనుకో, మీ కజిన్స్తో కార్డ్స్ ఆడుతున్నా, నువ్వు వేసిన బెట్టింగ్ మొత్తం పోయింది, నెక్స్ట్ నీ వైఫ్ని బెట్టింగ్లో పెడతావా? ఇది కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ అనుకో, మీ కజిన్
మీ ఫ్యామిలీ వాళ్ళందరి ముందు మీ ఆవిడ కూల్లోన్ మచ్చ ద్రౌపది జరిగిన అన్యాయం గురించి చెప్తున్నా. వాటర్ తాగు. ఏం చేసావు రావాణ్ణి ఆవేశంతో ఊగిపోతున్నాడు? ఏం లేదు, సాయం చేయడం కన్నా సర్వైవల్ స్కిల్స్ నేర్పడం మిన్నా అని చెప్పా అంతే. ఇప్పుడు చెప్పు, ఆ సిచ్యువేషన్ నీకు వస్తే దేవుడి కోసం వెయిట్ చేస్తావా? లేదు, తల నరికేస్తా. నరకడానికి నువ్వెవరు? పోనీ ఏం చేయాలో నువ్వే చెప్పు స్వామి. మనం చదివే కొన్ని బుక్స్, చూసే కొన్ని మూవీస్లో ఉమెన్ని ఆబ్జెక్టిఫై చేసి వాళ్ళ పైన అట్రాసిటీ జరిపి ఆడియన్స్లో టెంపరేచర్ పెంచి హీరోని ఎలివేట్ చేసి డిస్క్రిమినేషన్ని ప్రమోట్ చేస్తున్నారు. దానివల్ల మార్నింగ్ లేచి న్యూస్ చూస్తే చాలు, యాసిడ్ అటాక్స్, అత్యాచారాలు, చివరికి చిన్న పిల్లలను కూడా వదలట్లేదు. అయితే ఇది ఆపడం ఎలా? దీనికి రెండు దారులున్నాయి. ఒకటి, మగవాడి మైండ్ సెట్లో మార్పు రావాలి. అది చచ్చినా రాదు. అయితే చంపేయాలి. రెండవ దారి సెల్ఫ్ డిఫెన్స్. సింపుల్గా చెప్తా విను, ద్రౌపది ఒంటి మీద చేయి వేయడానికి వచ్చిన దుశ్శాసనుణ్ణి ద్రౌపది అప్పుడే అక్కడే నరికేయాలి.